లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి 41 రోజుల పాటు స్థానిక మెయిన్ రోడ్లో గల ఎస్సీ హాస్టల్లో తలదాచుకున్న 40 మంది అనాథలకు ప్రతిరోజు 3 పూటల భోజనాలు టిఫిన్లు అందజేస్తున్న శ్రీ సత్యసాయి సేవా సమితి సేవకులు అగ్గిరాజు, కవల సత్యబాబు, ఆయన సతీమణి సత్యవేణి, సతీష్ తదితరులకు ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ దుస్సాలు వాళ్ళు కప్పి పూలమాలలతో వారిని సత్కరించి వారి సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం రాజగోపాల్, సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ శంకర్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ వాడ్రేవు సాయి ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ పండు గోవిందరాజు, వైసీపీ నాయకులు మందపల్లి చిట్టిబాబు, దొమ్లపాటి శ్యామ్, వాసంశెట్టి బాల, కోటిపల్లి శివాజీ పలువురు కార్యకర్తలు పాల్గొని సమితి సేవలకు అభినందనలు తెలిపారు. లాక్డౌన్ ప్రకటించిన తర్వాత కరోనా వైరస్ కట్టడి కోసం ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లాక్డౌన్ ప్రకటన చేసిన తర్వాత ఎవరైతే వీధుల్లో ఉన్నటువంటి వారు, ఆశ్రయం లేనటువంటి వారికి హాస్టల్లో క్వారంటైన్ సెంటర్ పెట్టారు, వారికి స్వయంగా సత్యసాయి సేవా సమితి ద్వారా, సంస్థ ద్వారా వారి ఇంటిలో తయారు చేసినటువంటి వంటలని 41 రోజులు కూడా వారికి వండి పెట్టినటువంటి నలుగురు దాతల్ని ఈరోజు పూజ్య బాపూజీ విగ్రహం సాక్షిగా సేవకు సత్కారం చేయాలి, సేవకుడిగా అది నా బాధ్యతని ఈ నలుగురిని సత్కరించడం జరిగింది. ఇది వీరి సేవాభావానికి ఒక ప్రతీక. రామచంద్రపురం నియోజకవర్గంలో స్వచ్ఛ స్వేచ్ఛ సేవ, సేవకులకి నీవు ఇప్పుడు కూడా దాసులమే అనేటువంటి ఒక నినాదాన్ని ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వీరి సేవా భావానికి మరొకసారి నేను నమస్కారం తెలియజేస్తున్నాను.